మీడియా మిత్రులకు నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏదైతే పట్టణ ప్రగతి పేరు మీద పట్టణ ప్రాంతాలలో ప్రజల దగ్గరికి వెళ్ళి 5 సంవత్సరాలలో టీఆర్ఎస్ చేసిన పాపాలను ప్రజల తీవ్ర తిట్లు విని శాపనార్థాలు పెట్టించుకొని పాపాలన్నిటినీ మాఫీ చేసుకొని 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయి వచ్చి పాపాలను అన్నిటిని కడుక్కోవడానికి ఎలా ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా పట్టణ ప్రగతి పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టడానికి తొందరలోనే జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వరంగల్ ఖమ్మం లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాలలో టీఆర్ఎస్ మళ్ళొక్కసారి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి తమ గుట్టలో వేసుకోవడానికి ఈరోజు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సంక్షేమ పథకమైన అభివృద్ధి పథకాలైన రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్నింటినీ ఎన్నికల చుట్టూతనే తిప్పుతూ ప్రజలకు భ్రమలు కల్పించి రాజకీయ ప్రయోజనం పొందడానికి వారెప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు పట్టణ ప్రగతి పేరు మీద రేపటి నుండి టీఆర్ఎస్ నాయకులు బస్తీల బాట పట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ప్రజల యొక్క సమస్యల మీద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 మంది కార్పొరేటర్లు ఉంటే దాదాపుగా 50 కార్పొరేటర్లు హైదరాబాద్లో, 50 కార్పొరేటర్లు సికింద్రాబాద్లో, మిగిలిన 50 కార్పొరేటర్లు ఇంచుమించుగా అంటే 1-2 ఎక్కువ తక్కువగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఈ పట్టణ ప్రగతి పేరు మీద ప్రజల్ని ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ పట్నం ఘోష పేరు మీద ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రకమైన కనువిప్పు కలిగించి ప్రధానంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సర్వరోగ నివారణి జిందా తిలస్మత్ అని ఎట్లయితే చెప్తారో, గజ్జి తామరకు జాలిం లోషన్ అని ఎట్లయితే చెప్తారో, ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ ఓట్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్తుంటారు చంద్రశేఖరరావు గారు. ఎన్నికలు వచ్చినాయంటే ఇల్లు వెళ్ళి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే మీరు అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పి టీఆర్ఎస్ కార్యకర్తలు ఇల్లు తిరిగి అప్లికేషన్లు తీసుకొని ఆ తర్వాత మీరు ఓట్ వేస్తే ఓట్ వేసిన మరుక్షణం మీకు ఇచ్చిన అప్లికేషన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్పి గత మున్సిపల్ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ దారుస్లాంలో ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి క్యూలో పేదోళ్ళ దగ్గర అప్లికేషన్లు తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేర్ల మీద.
టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, డివిజన్ నాయకులు ఇల్లు తిరిగి పేదవాళ్ళకి అప్లికేషన్లు ఇచ్చి ఎవరెవరికి మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలో మీరు రాసి ఇవ్వండి, ఎన్నికలైన మరుక్షణం మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆనాడు ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ చేత అప్లికేషన్లు తీసుకొని ఈనాటి వరకు పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒక్క పరిష్కారం కూడా చూపించలేదు. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న అప్లికేషన్ల మేరకు రాష్ట్రంలో 26,10,000 మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారని చెప్పి చంద్రశేఖరరావు గారు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేలింది. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి కూడా 4.5 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఈ 4.5 సంవత్సరాలలో కూడా ఇంకొక 4-5 లక్షల మంది అదనంగా ఇండ్లు లేని పేదలు గుడిసెల్లోనో కిరాయి ఇళ్లలోనో అన్ని అర్హతలు ఉండి మగ్గిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అర్హత పొందిన వాళ్ళు దాదాపుగా 30 లక్షల మంది ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 10 లక్షల మంది ఉన్నారు. ఈ 30 లక్షల మందికి చంద్రశేఖరరావు గారు 2016-17 సంవత్సరంలో శాసనసభలో జరిగిన చర్చల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, గ్రామీణ ప్రాంతాలలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టడం ద్వారా సంవత్సరం తిరిగే లోపల వీటిని పూర్తి చేస్తాము, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి చేయకపోతే రాబోయే శాసనసభ ఎన్నికలలో మేము ఓట్లు అడగమని చెప్పి శాసనసభలోనే చంద్రశేఖరరావు గారు అధికారికంగా ప్రకటించారు. పాత్రికేయ మిత్రులు, శాసనసభ ప్రొసీడింగ్స్ను ఒకసారి పరిశీలించండి. ముఖ్యమంత్రి గారు ఎంత విస్పష్టంగా మేము డబుల్ బెడ్రూమ్ 2 లక్షల ఇళ్ళు పట్టణాలలో గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వకపోతే 2018-19 శాసనసభ ఎన్నికలలో ఓట్లు అడగమని ప్రకటించి నిస్సిగ్గుగా 2018 డిసెంబర్లో ఓట్లు అడిగి తిరిగి అధికారం చేపట్టిండు. అధికారం చేపట్టి కూడా సంవత్సరం మీద 2 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఈ ఇండ్ల కార్యక్రమాన్ని పూర్తి చేయలేదు. ఈరోజు మీకందరికీ చూపించే ప్రభుత్వం మొన్న జరిగిన శాసన మండలి సమావేశాలలో ఇచ్చిన సమాధానం ఇప్పటి వరకు 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో ఇస్తామని హామీ ఇస్తే పూర్తి చేసి ఇచ్చిన 108 అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ కాదు. 33 జిల్లాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రగతికి సంబంధించి ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నకు సమాధానంగా 20 జిల్లాలలో ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదు. కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, ఒక 8,000 చిల్లర ఇల్లు పూర్తయినాయి, మిగతావి టెండర్లు పెంచినాం, పునాదులు కూడా ఇవ్వకుండా ఆగిపోయినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాధానం ఇది. శాసన మండలి సమావేశంలో పోయిన సెప్టెంబర్లో శాసన మండలి వేదికగా ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాధానం, ముఖ్యమంత్రి గారు ఎర్రవెల్లిలో కొన్నిళ్ళు, చింతమడకలో కొన్ని కుటుంబాలకు 10 లక్షల రూపాయల ప్రకారం వాళ్లకు లబ్ధి చేకూర్చిండు. ఎర్రవెల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడాన్ని కానీ, చింతమడకలో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తలేదు. కానీ ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం చంద్రశేఖరరావు గారిని, మీరు ఎర్రవల్లికి సర్పంచా లేకపోతే చింతమడకకు ఎంపీటీసీనా? మీరు రాష్ట్రాన్ని సమానంగా పేద ప్రజలకు సమాన హక్కులు ఇవ్వడానికి మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎన్నుకుంటే చింతమడకకు, ఎర్రవల్లికి మాత్రమే మీరు లబ్ధి చేకూరిస్తే మిమ్మల్ని ఏమనుకోవాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది.
కాబట్టి ఇవాళ పేద ప్రజల దగ్గరికి మల్కాజ్గిరిలో మొట్టమొదట, రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి బస్తీలలో వెళ్ళి వాళ్ళను ప్రలోభ పెట్టిండో, వాళ్ళ బలహీనతలను రాజకీయంగా వినియోగించుకోవడానికి వాళ్ళ బలహీనతను ఎలా వాడుతున్నాడో రేపు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున మిత్రుడు శ్రీధర్ నాయకత్వాన ఆ బస్తీల పర్యటనకు మేము వెళ్తున్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్నం కోస కార్యక్రమం తీసుకున్నది పట్నంలో పేదోళ్ళు పడుతున్న బాధ, చంద్రశేఖరరావు గారు ఇల్లు ఇస్తాని ఆశ పెట్టి ఓకేయించుకొని ఇవ్వకపోవడం వల్ల కనీసం నెలకు 5,000 రూపాయలు కిరాయి చెల్లించుకుంటూ ఈ 5 సంవత్సరాలు లెక్కేస్తే ప్రతి ఒక్క పేద కుటుంబానికి కనీసం 3 లక్షల రూపాయల భారం పడ్డది. ఇవాళ పునాదులలో పైకి లేవని ఇల్లు, కొంత స్లాబ్లు పడే, ఇంకొంత గోడలు కట్టినాయి, ఇంకొన్ని పూర్తయినాయి. వివిధ రూపాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు పూర్తయితలేవంటే ఇవాళ కాంట్రాక్టర్లకు 900 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాలి, ఇందులో కమిషన్లు రావు కాబట్టి తీసుకోవాల్సిన కమిషన్లు మొదలే వీళ్ళ దగ్గర దట్టుకోబట్టి ఇవాళ 150,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి 900 కోట్ల రూపాయల బిల్లులు పక్కన పెట్టడం, చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు దివాలా తీసి ఇవాళ పనులు ఎక్కడక్కడ అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఇవే కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారు శాసనసభ్యుడు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాజీవ్ స్వగృహం పేరు మీద హైదరాబాద్ చుట్టుముట్టుతా కొన్ని వేల ఇళ్ళు దిగువ తరగతి మధ్యతరగతి పేదలకు చాలా తక్కువ ధరకు ఇల్లు ఇవ్వడానికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇల్లు ఇవ్వడానికి నిర్మాణం పూర్తి చేసుకొని గోడలు నిలబడ్డాయి. మీరు జవహర్నగర్ దగ్గరికి వెళ్ళండి, దాదాపుగా 4,000-5,000 ఇళ్ళు అక్కడ మీకు కన్న కట్టినట్టు కనిపిస్తాయి. ఎల్బీ నగర్ వెళ్ళండి, కుత్బుల్లాపూర్ వెళ్ళండి, వివిధ బండగూడకి వెళ్ళండి, వివిధ ప్రాంతాలలో రాజీవ్ స్వగృహ పేరు మీద సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ కొన్ని వేల ఇళ్ళు, 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిన పూర్తి చేసిన ఇళ్లను పేదలు కేటాయించకుండా అట్టే వదిలేయడం వల్ల ఈ 6 సంవత్సరాలలో శిథిలావస్థకు చేరుకున్నవి. ఈ నిర్మాణంలో లోపాలు, సరైన సమయంలో నిర్మించకుండా వదిలేసిన పూణేకి సంబంధించిన సిర్కే అనే కంపెనీకి వాళ్ళకి బిల్లులు చెల్లించడం కాదు, వాళ్ళ దగ్గర లిక్విడేటెడ్ డ్యామేజెస్ వసూలు చేయాలని గత ప్రభుత్వాలు నోటీస్ ఇస్తే ఈ మధ్య లంచాలు మాట్లాడుకొని సిర్కే కంపెనీకి 280 కోట్లకు బిల్లులు చెల్లించడానికి ఒప్పందం చేసుకొని 80 కోట్ల రూపాయలు చెల్లించి 50 కోట్ల రూపాయలు లంచాల కింద దండుకున్నారు. మీరు 8 కోట్ల రూపాయలన్నా దండుకోండి, కానీ వేల రాజీవ్ స్వగృహ ఇల్లు, ఈ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, డబుల్ కాకపోతే సింగిల్ బెడ్రూమ్ అని పేదవాళ్ళకి ఇచ్చినుంటే వాళ్ళకు మిత్తిలకు తెచ్చుకొని ఇంటికి రాయలు కట్టుకోవాల్సిన పరిస్థితి బాధ తప్పుతుండే కదా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించకపోవడం, నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందజేయకపోవడం, పేదలకు అందజేయాలనుకునే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద కమిషన్లు రాబట్టుకునే పని మీద రాబందులాక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల్ని పీక్ తినడం, రాజీవ్ స్వగృహం మీద పేరు మీద కాంగ్రెస్ ప్రారంభించిన బ్రహ్మాండమైన పథకం కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి ఆ వేల ఇళ్లను పక్కన పెట్టడం వల్ల శిథిలావస్థకు చేరుకున్న అంశాల మీద ఈరోజు పేదల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పట్నం కోస కార్యక్రమం పేరు మీద పేద ప్రజల యొక్క కష్టాలను కళ్ళ కట్టినట్టుగా క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి పేదల మధ్యలో కూర్చొని పేదవాళ్ళను కలుసుకొని పేదవాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి
ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం మీద రాజు స్వగృహ ఇళ్ళు ఏవైతే శిథిలావస్థ చేరుకుంటున్నాయో తక్షణమే వాటిని పూర్తి చేసి పేదలకు కేటాయించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది. మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్, కుత్బులాపూర్, కుక్కట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలు, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గాలలో రోజుకొక నియోజకవర్గం చొప్పున బస్తీలకు మేము వెళ్ళి పేదల దగ్గర కూర్చొని పట్టణం ప్రగతి పేరు మీద ముసుగు తొడుక్కొని వస్తున్న ఈ మేకవన్య నక్కలను నిలదీయమని ఇవాళ టీఆర్ఎస్ నాయకులు మేకతోలు కప్పుకొని మళ్ళీ బస్తీలకు పేదోళ్ళ దగ్గరకు వచ్చి ఓట్లు కొల్లగొట్టడానికి నక్క వినయాలు ఏవైతే ప్రదర్శిస్తుర్రో ఈ మేకతోలు నక్క కప్పుకొని వస్తున్న గుంట నక్కల అసలు స్వరూపాన్ని పేద ప్రజలకు వివరించి చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మీకు సంపూర్ణమైన సమాచారంతో నోటి ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా ఏం పరిస్థితులు ఉన్నాయి, మిగతా మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అన్నిటిని కూడా మీడియా మిత్రులకు ఇచ్చినాం. దీని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మీ మీద ఉండే ఒత్తిడులకు అతీతంగా ఇది పేద ప్రజలకు సంబంధించిన సగటు, పేదవాళ్ళు, దిగువ మధ్యత తరగతి వాళ్ళ సమస్య, ఈ సమస్యను కళ్ళకట్టినట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా. ఒకప్పుడు కవి గోరెటెంగన్ ఒక పాట పాడింది, గల్లీ చిన్నది గరీబులు ఉన్నది అని చెప్పి. గోరెటెంగన్ ఏదైతే ఆనాడు పాడిందో పాట, పేద ప్రజల యొక్క కష్టాలను అవగాహన చేసుకొని పేదవాళ్ళ కష్టాలను కళ్ళకట్టినట్టుగా చిత్రీకరించడానికి అవకాశం ఉన్న పేదవాళ్ళ బాణిని వాణిని తన గళం ద్వారా వినిపించిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా గోరెటెంగన్న పాట ఏదైతే ఉందో అలాంటి పరిస్థితులే ఏ బస్తీకి వెళ్ళినా కళ్ళకట్టినట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీడియా మిత్రులు సహకరించి పేదవాళ్ళ యొక్క కష్టాలను ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ప్రతిపక్షాలు అన్ని కూడా ఐక్యంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అవసరమైన సమన్వయ కార్యక్రమాన్ని చేసే విధంగా మీడియా వాళ్ళు సహకరించాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రస్తుతానికి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మా జిల్లా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు కార్యక్రమం తీసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు విజ్ఞప్తి, ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమం తీసుకొని పేదల దగ్గరికి వెళ్ళడం ద్వారా ప్రజలు కోరుకుంటున్న ప్రశ్నించే గుర్తుకగా మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైన మేరకు అవకాశం ఉన్న ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేపట్టే బాగుంటుంది. ఖచ్చితంగా దీని వెనకాల కేసీఆర్ గారు తిన్నా పడుకున్నా లేచినా ఒకరితో మాట్లాడినా ఒకరి దగ్గరికి వెళ్ళినా రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకొక ఆలోచన ఉండదు. కాబట్టి ఇవాళ చంద్రశేఖరరావు గారు ఈ పట్నం ప్రగతి పేరు మీద 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని వంచిన తప్పులను తప్పిపుచ్చుకోవడానికి ప్రజల చేత చీకొట్టించుకొని తిట్టించుకుంటే ప్రజలకు టీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత తగ్గిపోతుంది. తర్వాత అచ్చకముచ్చుక చేసి ఎట్టనా చేసి ఆ డబ్బలు ఓటు వేయించుకోవడానికి కార్యక్రమంలో భాగంగానే వస్తుండు. కాబట్టి ఇప్పుడు ఈ వివిధ దశలలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వ్యవహారమే కాకుండా రాజు స్వగృహకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా నిగ్గుదేల్చడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకున్నది. ఖచ్చితంగా చంద్రశేఖరరావు గారు ఏమి చేసినా అందులో రాజకీయ కోణం ఉంటుంది, రాజకీయ స్వార్థం ఉంటుంది, రాజకీయ ప్రయోజనం ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా రాజకీయ స్వార్థంతో కూడుకున్న ప్రయోజనానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
జిల్లా పార్టీ అధ్యక్షుడు పిలిపించిన తర్వాత మళ్ళీ ఇంకా వ్యక్తిగతం ఎట్లుంటుంది మిత్రమా? మల్కాజ్గిరి అదే విధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు అక్కడి ప్రజాప్రతినిధిగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ కింది స్థాయిలో కూడా ఈ రోజు కాకపోతే రేపైనా ఎల్లుండైనా, ఎందుకంటే నాకు 2 తారీఖు నుంచి పార్లమెంట్ ఉన్నది కాబట్టి క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం ద్వారా పేదవాళ్ళ సమస్యల్ని ప్రత్యక్షంగా చూస్తే నాకు పార్లమెంట్లో ప్రస్తావించడానికి కానీ దాదాపుగా ఇప్పటికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల ఇళ్ళు ఇస్తే ఆ నిధులను దారి మళ్లించి చంద్రశేఖరరావు గారు కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించింది తప్ప పేదలకు ఇళ్ల కోసం ఇయ్యలేదు. వీటన్నింటిని కూడా పార్లమెంట్లో ప్రస్తావించాలంటే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నాకు పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. ఈ అవగాహన తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని నిర్వీర్యం చేసిందో, వాళ్ళు ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేసిందో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకునే విధంగా, అదేవిధంగా పేదల లబ్ధిదారులకు ఆ ఇల్లు చేరే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. దాంట్లో భాగంగానే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరైనా పెట్టుకోండి, పేర్లతో పెద్ద చర్చ లేదు. వాస్తవంగా లబ్ధిదారులకు పథకం చేరిందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశము. లబ్ధిదారులకు చేరకపోవడం వల్ల జరుగుతున్న అన్యాయము, ప్రతి పేదవాడు నెలకు 5,000 లెక్కన కిరాయి లెక్కేసుకున్నా కూడా ఈ 5 ఏళ్లలో 3 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబం మీద భారం పడ్డది. దీనికి కారణం కేసీఆర్ గారు. కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోవచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా మిన్నకుండా ఉండిపోయింది. ఈ రెండింటి మధ్యలో ఉన్న అవగాహన కూడా ప్రజలకు వివరించి చెప్పదలుచుకున్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు ఏమాత్రం దుర్వినియోగం జరిగినా చట్టపరిధిలో చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఈరోజు హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండ్రు. ఎందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను పేదలకు కేసీఆర్ ఇవ్వకపోవడము, నిధుల్ని దారి మళ్లించడాన్ని ఎందుకు సమీక్షించడం లేదు? ఏంది టీఆర్ఎస్ బీజేపీ యొక్క అవగాహన? ఇలాంటి అంశాలన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళినప్పుడు మా దృష్టికి వచ్చే అన్నిటిని కూడా రేపు పార్లమెంట్లో ప్రస్తావించడం జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ వితండ వాదం చేయడంలో దిట్ట. ఒకప్పుడు 3 రూపాయలకు 1 డాలర్ వచ్చేది, ఇప్పుడు 75 రూపాయలు అయింది డాలర్ విలువ. సో 1000 డాలర్ 1000 డాలర్ ఒకటే, వాటి విలువ ఎంత? కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ ఇల్లు 15,000 రూపాయలు ఇచ్చింది పేదవాళ్ళకు. అడిగిన వాళ్ళకు అందరికి ఇచ్చారు. ఎంతమంది ఉంటే ఆకాశమే హత్తు. సాచ్యురేషన్ అనే పేరు మీద ప్రతి పేదవాడికి ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినాం. కేసీఆర్ గారు 2014 ఎన్నికల ఏమన్నాడు? డబ్బా ఇల్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు. అల్లుడొస్తే ఆడ పండుకుంటాడు, కోడలు ఉంటే ఆడుంటారు, బర్రెలు ఉంటే ఏడుంటారు, దూడు ఉంటే ఏడుంటారు, కాళ్ళు చాపుకుంటే దర్వాజా బయటకు పోతున్నాయి, గిదా తూ నీ బతుకు చేయడా అని మాట్లాడాడు కదా. మరి 10 ఎకరాలైన ప్రగతి భవన్ 6 ఇల్లు తిరిగే లోపల కట్టుకున్నాడు కదా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.